టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి చిన్నశంకరంపేట మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేఘం నాయక్, ప్రసాద్ గౌడ్, ఉదయ్, వెంకట్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, స్వామి నాయక్, మోహన్, శ్రీను, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిసిసి అధ్యక్ష పదవి చేపడుతున్న రేవంత్ రెడ్డి గారి ఏదైతే బాధ్యతలు స్వీకరిస్తుందో దానికి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి కూడా వెహికల్స్లలో అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేసి కేసీఆర్ను గద్దెదించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశము. రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో మంచి టీం ఉంది. మెదక్ల దామోదర్ సాబ్, జగ్గారెడ్డి, సురేష్ శెట్టార్. తెలంగాణలో మెదక్ ఉమ్మడి జిల్లాకు 4 గొప్ప పదవులు రావడం చాలా శుభ సూచకము. ఇంతకుముందు మెదక్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 9 నియోజకవర్గాలలో జెండా ఎగరేసింది. మిగతా 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా ఎగరవేసాం తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరులుతున్నాము. రేవంత్ రెడ్డి గారి ఏదైతే అధికార బాధ్యత చేపడుతుందో చాలా సంతోషదాయకము. ఈ శుభ పరిణామం తెలంగాణలో అని చెప్పేసి తెలియజేస్తున్నాం.